Good morning, sir. First of all, welcome to our beautiful campus. And I have this simple question, sir. Nakanta RTI gurinchi ekko teliyadu, sir. I want a little enlightenment from you. Ippudu varaku manam maatladindi anni government sectors gurinchi, something related to the government and all, sir. Gani when it comes to big players of industries like Ambani and all, ఎప్పుడు డిమానిటైజేషన్ అయినప్పుడు మన కామన్ పీపుల్ లైక్ మా ఓన్ ఫాదరే లైన్లో నుంచొని హ్యాడ్ టు టేక్ మనీ, హ్యాడ్ టు వెయిట్ లైక్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే సార్, జస్ట్ ఒక 1 week ఆర్ 2 weeks గ్రాసరీస్ కోసం. సో కామన్ పీపుల్ ఇంత కష్టం పడుతున్నప్పుడు వాట్ అబౌట్ ఆల్ ద అసెట్స్ ఆఫ్ దీస్ బిగ్ ప్లేయర్స్ లైక్ అంబానీస్ అండ్ బిర్లాస్ అండ్ ఆల్, వాళ్ళు ఎలా బతకగలుగుతున్నారు? వేర్ ఆర్ ఆల్ దేర్ అసెట్స్? ఇవన్నీ ఎలా, హౌ టు నో అబౌట్ ఇట్ సార్? అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ దానికి ఆర్టీఐ ఫైల్ చేస్తే మనకి ఏదో ఎట్లానో అట్లా ఆన్సర్ వస్తుంది అంటున్నారు. సో వాట్ అబౌట్ దిస్ ప్రైవేట్ సెక్టర్స్? కెన్ వి, డస్ ఆర్టీఐ అప్లైస్ టు దెమ్, ఆర్ ఇస్ దేర్ ఎనీ అదర్ థింగ్ విచ్ వీ కెన్ డూ సార్? ప్లీజ్ లెట్ అస్ నో అబౌట్. ఓకే, గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ వాళ్ళ సంగతి ఏంటి, డిమానిటైజేషన్ ఏంటని చెప్పని ఇందాక నేను మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఏదైనా డిఫరెంట్ ఫూటింగ్, బికాజ్ దెర్ ఈస్ అ మొనోపాలీ, ఇట్ ఈస్ స్పెండింగ్ అవర్ మనీ. In case of private sector, there is a choice for each of us. They survive because of our patronage. Repodina Reliance vaadu chaala durmargudu, vaadiki andaru emi konoddanu mananta nirnayinchukunna Bharat deshamlo, vaadiki enni lakshala kotlu unnayi anukunna kuda mannodu vaadu pauper aipothadu. Same thing applies to Tata or Infosys or anybody else. It depends entirely on our patronage. Without our patronage, they cannot survive for one day. But having said that, there are some areas where the private sector also should be accountable. వాట్ ఆర్ దీస్ ఏరియాస్? షేర్ హోల్డర్స్ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా? అకౌంటింగ్ ప్రాక్టీసెస్ సరిగ్గా ఉన్నాయా లేదా? సో దట్ వెదర్ యూ వాంట్ టు బై అ షేర్ ఆర్ నాట్ ఇట్స్ డిటర్మిన్డ్ బై ద అకౌంటింగ్ ప్రాక్టీసెస్. మూడోది ఎన్వైరన్మెంట్ సరిగ్గా డ్యామేజ్ చేయకుండా ఉన్నారా లేదా? నాలుగోది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉందా లేదా? ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ దేర్ ఆర్ లాస్. ద కంపెనీ యాక్ట్ ఈస్ దేర్, ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈస్ దేర్, ద ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఆర్ దేర్. ఈచ్ ఆఫ్ దీస్ లాస్ మస్ట్ ఆపరేట్. అంతేగాని ప్రత్యేకంగా ప్రైవేట్ కంపెనీ మీదకి వచ్చి ప్రతి సిటిజన్ వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పని చెప్పి అడిగే హక్కు మనకు లేదు. దట్ ఈస్ దేర్ బిజినెస్. యాజ్ అ కన్జ్యూమర్ మై రైట్ షుడ్ బి ప్రొటెక్ట్. దేర్ ఇస్ అ మెకానిజం ఫర్ దాట్. మిగతా అన్నిట్లాగా సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎలా ఇంప్లిమెంట్ చేయించాలో ఆలోచించాలి మనం. అలాగే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ జరుగుతుంది, ఆల్రెడీ దేర్ ఇస్ అన్ ఏజెన్సీ, దేర్ ఇస్ అ మెకానిజం, బట్ ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి మనం. గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయాలి. అంతేగాని ప్రైవేట్ సెక్టర్ మీద మనకు కోపం ఉంది కాబట్టి, వాడు దొంగ అనుకుంటున్నాం కాబట్టి వాడి మీద అందరూ తిరుగుబాటు చేద్దాం, వాడి మీద దండిద్దాం అని చెప్పంటే సాధ్యం కాదు. దట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అప్రోచ్. నోవేర్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇట్ డన్. మూడోది, సంబడి ఆస్క్ అబౌట్ హెల్త్ కేర్ అంటే కదా ఆర్టీఐ బి మెకానిజం. సర్టన్లీ ఆర్టీఐ కెన్ బి యూజ్డ్ ఇన్నోవేటివ్లీ ఇన్ సమ్ ఏరియాస్, కానీ పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదు. ఇందాక చెప్పాను నేను, సర్వరోగ నివారణ నేను లేవు, దేర్ ఇస్ నో పెనేషియా. మంచి డాక్టర్ ఎవడో కూడా అక్కడ తెల్ల మాత్రలు నల్ల మాత్రలు పెట్టి పెద్దానికే తెలుపు నలుపు మాత్రలు ఇచ్చే పని వాడు చేయడు. మంచి డాక్టరు ఆ రోగం ఏంటో నిర్ధారణ చేసి దానికి కావాల్సిన మంది ఇస్తాడు తప్ప, ప్రతి రోగానికి ఇదే మంది తీసుకో ఇదిగో భస్మాసురహ చెప్తారు కదా, భస్మం ఇచ్చేస్తాడు లేకపోతే పసరు ఇచ్చేస్తాడు అని చెప్పి అది పోత పూర్వకాలం. దెర్ ఈస్ నో సింగిల్ ఇన్స్టెంట్ ఆన్సర్స్. దో ఈచ్ ఆఫ్ ది జనరిక్ స్టెప్స్ కెన్ బి యూటిలైజ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ వీ ఆల్సో మస్ట్ సిస్టమాటికలీ మేక్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ డెలివరీ ఆఫ్ దట్ పర్టికులర్ సర్వీస్. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ డీటెయిల్స్, ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ గో ఇన్ టు ఎఫ్టీఆర్ ఇండియా వెబ్సైట్ అండ్ యూల్ గెట్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండ్ వీ ఆల్ హౌ టు ఫైట్ ఎట్ ఈచ్ లెవెల్, అట్ ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెర్షియరీ లెవెల్, ఇన్ ఎ సిస్టమాటిక్ అండ్ ఇన్నోవేటివ్ వే. రిజర్వేషన్స్ వల్లే స్కూల్ ఎడ్యుకేషన్ చెడిపోలేదు బాబు. సర్టన్లీ వీ హ్యావ్ టు రేషనలైజ్ రిజర్వేషన్ సిస్టమ్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. దానికి అగైన్ యూ హ్యావ్ డేటా. దానికి అగైన్ ఐఎమ్ ప్రపోజింగ్ స్పెసిఫిక్ సొల్యూషన్స్, చాలా కాలం నుంచి ప్రతిపాదిస్తాను. అగ్రియబుల్ సొల్యూషన్స్ బోత్ టు ద కమ్యూనిటీస్ దట్ గెట్ రిజర్వేషన్ అండ్ ద కమ్యూనిటీస్ ద డోంట్ గెట్ రిజర్వేషన్, ఇద్దరు కూడా సాటిస్ఫై సొల్యూషన్స్ ప్రపోజ్ చేస్తున్నాం. దేర్ ఆర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇఫ్ యూ రియల్లీ జెన్యున్ అండ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. మన వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతం. దీన్ని ఉపయోగించి జనాన్ని మొక్కలు చేసి ఓటు బ్యాంకులకు వాడుకోవాలనే కానీ సమాజాన్ని బాగు చేయాలని కోరిక లేదు. బట్ డోంట్ థింక్ దట్ రిజర్వేషన్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇన్ గవర్నమెంట్. ఇది మనందరికీ మనసులో వెంటనే వచ్చేది. రిజర్వేషన్ వల్లే స్కూళ్ళు చెడిపోలే. టాలెంట్ ఉన్నా కూడా స్కూళ్లలో అకౌంటబిలిటీ లేకుండా పోయింది వివిధ కారణాల వల్ల. కాబట్టి ఇప్పుడు మనం బలవంతంగా, ఇందాక ఎవరో సజెస్ట్ చేశారు, బలవంతంగా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళని వెళ్ళాలని చెప్పంటే ఏ రకంగా చేస్తారు మీరు? మీ పిల్లల్ని ఆ స్కూల్ని పంపించాలన్న చట్టం సాధ్యం కాదు. రాజ్యాంగపరంగా అది చెల్లదు. దాని డెలివరీ ఎలా ఇంప్రూవ్ చేయాలి? గవర్నమెంట్ ప్రైవేట్ మధ్య బౌండరీస్ అలా రేస్ చేయాలి. రెండింటి మధ్య కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి?
ప్రైవేట్ స్కూల్కి పంపించినా కూడా జేబులో డబ్బులు ఖర్చు కాకుండా కనీసం దిగువత మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా పేదలకి అవకాశం ఉంటే ఎలా చేయాలి, ఆ రూపంలో అవుట్కమ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి, కానీ ఇన్స్టెంట్ సొల్యూషన్ అందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపించని చెప్పంటే పిక్చర్ చేతిలో రాయలాగా అవుతుంది, దేశం అంతా రెసిస్టెన్స్ వస్తుంది, పెద్ద ఉద్యమాలు వచ్చేస్తాయి మన్నాడు మూడు రోజుల్లో గవర్నమెంట్ దిగిపోతుంది, పని జరగదు. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ అట్ ఇన్స్టిట్యూషనల్ ఆన్సర్స్ హౌ టు ఇంప్రూవ్ దట్ అన్నది. ఇంత ఖర్చు పెడుతున్నట్టు ఫలితం ఎట్లా రావాలని చెప్పాను. ఈజ్ ద మెజారిటీ ఆల్వేస్ రైట్? ఆబ్వియస్లీ నాట్. అందుకనే మనకి రూల్ ఆఫ్ లా అన్న కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోవాలి. నో మ్యాటర్ హౌ పవర్ఫుల్ ఎ ఫంక్షనర్ ఈజ్, నో మ్యాటర్ హౌ మచ్ ఆఫ్ ఎ మెజారిటీ దే ఎంజాయ్, దే కెనాట్ డూ ఎవ్రీథింగ్, దే హ్యావ్ నో రైట్. దే ఓన్లీ కెన్ డూ సమ్ థింగ్స్ వాట్ ద కాన్స్టిట్యూషన్ డిక్టేట్స్ విదిన్ ద కాన్స్టిట్యూషనల్ బౌండరీస్. దే హ్యావ్ నో రైట్ టు ఇన్ఫ్రింజ్ అపాన్ అవర్ లిబర్టీస్. టేక్ డిమానిటైజేషన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. డిమానిటైజ్ చేసే అధికారం ప్రధానమంత్రికి ఉంది, నో బడీ కెన్ డిస్ప్యూట్ దట్. మంచో చెడో ప్రధానమంత్రి ఎన్నుకున్నాం, ఈ కరెన్సీ బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నది, లేకపోతే టెర్రరిస్ట్ ఎక్కువైంది, కాంట్రఫిట్ కరెన్సీ ఉంది కాబట్టి తీసేద్దామని చెప్పాను. ఇట్స్ పర్ఫెక్ట్ లెజిటిమేట్ టూల్. వైస్ టూల్లో కాదన్నది దట్స్ డిఫరెంట్ మ్యాటర్. వీ విల్ డిసైడ్ ఇన్ ది ఎలక్షన్స్, నచ్చితే ఒప్పుకుంటా లేకపోతే లేదు. బట్ నో బడీ కెన్ డిస్ప్యూట్ ద పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. బట్ ద వే దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇస్ టోటలీ అన్కాన్స్టిట్యూషనల్. ఈ దేశంలో దాని గురించి చర్చ జరగల, మీడియాలో కూడా దాని గురించి ఎవరు డిబేట్ చేయాలి. ఇఫ్ దే టేక్ అవే యువర్ 10,000 rupees, దే హ్యావ్ ఎ రైట్. దే హ్యావ్ టు గివ్ బ్యాక్ యువర్ 10,000 rupees ఇన్ ద న్యూ కరెన్సీ ఇన్స్టెంట్లీ. దట్ ఈస్ యువర్ రైట్. దే హ్యావ్ ఎక్సర్సైజ్ దేర్ అథారిటీ, దే హ్యావ్ నాట్ ప్రొటెక్టెడ్ యువర్ రైట్. వాళ్ళు ఏమన్నారు, మదర్ కరెన్సీ లేదయ్యా, రాజుగారికి ఏదో మనసులో బుద్ధి పుట్టింది, తీసిపారేసాడు దీన్ని, కొత్తయా, తర్వాత 2 kilos నుంచోండి, వీలుంటేస్తాం లేకపోతే లేదు, లేకపోతే లాఠీ దెబ్బలు కొడతాం, లేకపోతే చేతికి ఏదో మార్కులు వేస్తాం, ఆ మాత్రం నుంచోలేరా, బుద్ధి లేదా మీకు, దిస్ ద లాంగ్వేజ్, దిస్ టోటల్ అన్కాన్స్టిట్యూషనల్. కరెన్సీ రేషనింగ్ ఎక్స్టింగ్విషెస్ ఆల్ రైట్స్. మనకున్న అన్ని రాజ్యాంగ హక్కులు కూడా ఎలా అమలవుతాయి? త్రూ మనీ. విదౌట్ ద ఫైనాన్షియల్ కెపాసిటీ, యువర్ రైట్ టు ట్రావెల్, వేర్ ఇస్ రైట్ టు ట్రావెల్ విదౌట్ మనీ? యువర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీ మైక్ పెట్టడానికి డబ్బులు లేకపోతే, మీ దగ్గర కుర్చీ పెట్టడానికి డబ్బులు లేకపోతే, వేర్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? యువర్ రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్, రైట్ టు ఈట్. ఓ తల్లి పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పంటే మార్కెట్లో కొనుక్కోవాలంటే పచారీల కోట్లో 100 rupees జేబులో లేకపోతే 100 rupees లేకపోతే ఆ తల్లికి ఇంకా జీవించే హక్కు ఎక్కడున్నట్టు? కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ ది అథారిటీ టు డిమానిటైజ్, బట్ దే హ్యావ్ నో పవర్ టు టేక్ అవే యువర్ మనీ అండ్ సే ఐ డోంట్ గివ్ యూ బ్యాక్ ద మనీ, తర్వాత చూద్దామని చెప్పాను. అలా చేశారు. ది సుప్రీంకోర్టు షుడ్ హావ్ స్టాప్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది తీసుకుంటే తిరిగి అంత డబ్బు ఇవ్వండి, దట్ ఈస్ వాట్ ద ప్రామిస్ ఈస్. ఐ ప్రామిస్ టు గివ్ యూ. చూసారా మీరు అందులో ఏమనుంది? మీరు ఆ కరెన్సీ చూడండి ఏమన్నారు, ఐ ప్లెజ్, ఐ ప్రామిస్. ఆర్బీఐ గవర్నర్ చెప్పేది ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మీకు కరెన్సీ ఇవ్వాలా, ఇది ఇది చల్లలేదు, చెల్లే కరెన్సీ ఇవ్వు, అది చేయాల. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లిమిట్స్ ఆఫ్ గవర్నమెంట్స్ పవర్. బట్ విదిన్ దట్ వన్స్ ద కాన్స్టిట్యూషనల్ లిబర్టీస్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇంపింజ్డ్ అపాన్ అండ్ వన్స్ దే ఆర్ నాట్ వయోలేటింగ్ అన్ ఎగ్జిస్టింగ్ లా, వన్స్ హ్యూమన్ రైట్స్ ఆర్ నాట్ వయోలేటెడ్, ద గవర్నమెంట్ కెన్ మేక్ ఎనీ పాలసీ ఇట్ లైక్స్. యూ డోంట్ లైక్ ఇట్, యూ డిఫీట్ ద గవర్నమెంట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్. ఓట్ ఈజ్ అ సీరియస్ అఫేర్. ఓట్ వేసి తిరిగ్గా గవర్నమెంట్ తిట్టుకుంటే లాభం లేదు. ఓట్ వేసేటప్పుడు ఆలోచించుకోండి, ఓట్ వేసే గవర్నమెంట్కి పవర్ ఉందని నిర్ణయించుకోండి, లేకపోతే ఊరికే మనందరికీ ఈ దేశంలో ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ ఓట్ వేయటం, లేకపోతే మురదాబాద్ మీరు దిగిపో రాజీనామా చేయని చెప్పంటాం. దట్స్ నాట్ ద వే సిస్టమ్ వర్క్స్. యూ హ్యావ్ ఓటెడ్ దెమ్ టు పవర్ అండ్ పవర్ హ్యాస్ సమ్ బౌండరీస్ అండ్ సర్టన్ లిమిట్స్. Within the limit, they can exercise that power. They have to exercise that power. It's their duty to exercise that power. Sarika chepate, meer criticize cheyandi. Oppose cheyandi. Vachche election lo odinchandi. Criticism valla mee logic tho evidence tho vallani convince cheyandi. Convert cheyandi. But you cannot say you cannot exercise your authority. If there is a chief minister, vaadu meeku ishtam undochu lekapochu vaadu ennukunnaru meeru. Chief minister ki meeku naaku theda enti? He has the power that I don't have, you don't have. Vaadu chief minister padavi isthanu kaani power unnam ani cheppina atlaga? ఎవరికి ఇస్తారు పవర్? గుండాలకి ఇస్తారా? సో వీ ఆల్ మస్ట్ హవ్ క్లారిటీ. ఇట్ డస్ నాట్ మీన్ వాట్ ఎవర్ చీఫ్ మినిస్టర్ డస్ ఇస్ రైట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, యాజ్ లాంగ్ యాజ్ అవర్ రైట్స్ ఆర్ నాట్ వయోలేటెడ్, యాజ్ లాంగ్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ వయోలేటెడ్, హీ హెస్ ద రైట్ టు మేక్ దట్ డెసిషన్ అండ్ ఐ హ్యావ్ అ రైట్ టు రిజెక్ట్ ఇట్ లేటర్ వెన్ హీ కమ్స్ బ్యాక్ టు మీ ఇన్ ఎలక్షన్స్. అండ్ మీన్ వెల్ ఐ హ్యావ్ అ రైట్ టు ప్రొటెస్ట్, దట్ ఈస్ మై కాన్స్టిట్యూషన్ రైట్ ఆల్సో. హీ కెనాట్ సైలెన్స్ మై ప్రొటెస్ట్. అందుకనే ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్.
తెలంగాణలో చేసిన ఆంధ్రాలో చేసినా కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ డిస్టర్బ్ చేస్తే ఐ ఇమీడియట్లీ రేజ్ మై వాయిస్. చాలామంది అంటుంటారు జేపీ గారు ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందని అని. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కాదు, వాళ్ళకి చెప్పే హక్కు ఉందని. యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ పీస్ఫుల్ అండ్ నాన్ డిస్రప్టివ్ పీపుల్ హ్యావ్ అ రైట్ టు ప్రొటెస్ట్. అవతల వాడు మంచి పని చేసినా కూడా మా ఇష్టం లేదని ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఇస్ అబౌట్. అందుకని మనందరికీ క్లారిటీ ఉండాలి ఎక్కడ ఏ టూల్ ఉపయోగించాలి. అంతేగాని గవర్నమెంట్లో ఉన్నాడు ఏ పని చేయకూడదు అంటే గవర్నమెంట్లు నడవు. ఈ దేశంలో అదే జరుగుతుంది. దేర్ ఇస్ ద గవర్నెన్స్ పెరాలసిస్ ఇన్ ద కంట్రీ. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఫెలో కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. అదర్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ కమ్ ఇన్. సుప్రీంకోర్టు ఖచ్చితంగా నువ్వు 1,000 రూపాయల నోటు తీసేస్తే 2,000 నోటు తీసేస్తే దానికి ఆల్టర్నేటివ్ నోటు వెంటనే ఇస్తే కానీ ఇది సరెండర్ చేయడానికి వీల్లేదని చెప్పిన ఆర్డర్ ఇవ్వాల్సింది. ఆ ధైర్యం వాళ్ళకి లేకపోయింది. ఏ కారణమన్నా కానివ్వండి, యూ కెన్ ఇమాజిన్ యాజ్ మచ్ అస్ ఐ క్యాన్. ఈ రెంటికి మధ్య డిస్టింక్షన్ చూడాలి. నరేంద్ర మోదీ ఇస్ రైట్ టు మేక్ ద పాలసీస్ నాన్ నెగోషియబుల్. సుప్రీంకోర్ట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఇంపోజ్ దోస్ ఫ్యాక్టర్స్ ఇస్ ఆల్సో నాన్ నెగోషియబుల్. ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇప్పుడు ఇండియాలో మంచి జరగాల, ఎక్కువ మంది కోరుకున్నది జరగాల. ఎందుకంటే రీసెంట్గా జల్లికట్టు ఇష్యూ చూసాం మనం. సుప్రీంకోర్టు ఆర్డర్ వేశాక వాళ్ళు వెళ్ళి స్ట్రైక్ చేసి తర్వాత మళ్ళీ జల్లికట్టు జరుపుకున్నారు, అందులో ఇద్దరు మరణించారు. సో ఇప్పుడు ఏది కరెక్ట్ అంటే, ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రైక్ చేస్తే మళ్ళీ సతీ సహగమనం మళ్ళీ వచ్చేస్తుందా? సో ఇప్పుడు అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బెంగళూరులో మొలెస్టేషన్ ఇష్యూ జరిగింది, కానీ మొత్తం ఆల్మోస్ట్ నేషనల్ మీడియా మొత్తం అఖిలేష్ యాదవ్ అండ్ శివపాల్ సింగ్ యాదవ్ వాళ్ళిద్దరి మధ్య గలాటా గురించి ఎక్కువ టెలికాస్ట్ చేశారు. అంటే ఏంటి అంటే, నేషనల్ మీడియాకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? అసలు నా ఫ్రెండ్ లోకల్ బెంగళూరు మీడియాలో కూడా ఎక్కువ అంత ఫోకస్ చేయలేదని నాకు తెలిసింది. సో ఇక్కడ ఎవరిది తప్పు? సేమ్ థింగ్ అప్లైస్ టు జల్లికట్టు ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్. జల్లికట్టు ఇస్ నాట్ ద రైట్ ఎగ్జాంపుల్. అన్నెసరీగా సెంట్రలైజ్ చేసాం, చిన్న విషయాన్ని పెద్దది చేసాం. డోంట్ కన్వర్ట్ ఎ ఫెడరేషన్ టు ఎ ప్రిన్సిపల్. డోంట్ మేక్ ఎ సెంట్రల్ లా అబౌట్ ఎవ్రీథింగ్. వాడు బతుకు, వాడు తమిళనాడులో బతకనండి, వాడిని చూసుకోనండి లోకల్గా. మీరు నేను హైదరాబాద్లో ఢిల్లీలో చేయక్కర్లా. యాజ్ లాంగ్ అస్ అవర్ లైవ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్, దట్స్ వాట్ డీసెంట్రలైజ్ ఇస్ అబౌట్. ఓవర్ సెంట్రలైజేషన్ వచ్చిన సమస్య ఇది. జనమంతా తిరుగుతుంది, మీరు ఏం చేయలేరు. యూ హెవ్ టు ఆల్సో రెస్పెక్ట్ ద పీపుల్స్ సెంటిమెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ అదర్ పీపుల్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ నాట్ వయోలేటెడ్. జంతువుల కాన్స్టిట్యూషన్ రైట్స్ ఆ జంతువుల కాన్స్టిట్యూషన్ రైట్స్ లేవు, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా. దెర్ ఆర్ సమ్ మోరల్ థింగ్స్, దెర్ ఆర్ సమ్ హ్యూమేన్ థింగ్స్, దానికోసం చట్టాలు చేసుకున్నాం. బట్ డోంట్ గో బియాండ్ ఎ పాయింట్. అల్టిమేట్లీ వెన్ ద లైన్ హ్యాస్ టు బి డ్రాన్ పీపుల్ వర్సెస్ యానిమల్స్, యూ మే నాట్ లైక్ ఇట్ బట్ పీపుల్ హ్యావ్ ప్రిఫరెన్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. భారత్, మై డౌట్ ఇస్ మనం ఇప్పుడు పెట్టాలనుకుంటున్న సర్వీసెస్ బిల్లో షుడెంట్ వి ఇంట్రడ్యూస్ అ స్ట్రిక్ట్ విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ బిల్ అండ్ ప్రాపర్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ టు ఎన్హాన్స్ ద పవర్ ఆఫ్ లోకాయుక్తస్ విచ్ వర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ అదర్ స్టేట్స్ విత్ వేర్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్. Myself Tanuja, I'm a business lawyer. Sir, I have a doubt that if the information which is having with the Right to Information Act is false, like I want to give you one example. The policies which were made by the government are coming down and they were not being serviced in the right way. If you take like computer technology where skill development is done, the number is right, means the information which is having with the Right to Information Act is numbers. But actual thing is that the person who is not skilled, I mean that, then what we can do that? Whistleblower protection, judicial reforms, ఇవన్నీ అవసరమే. బట్ డోంట్ థింక్ ఆఫ్ వన్ లా, వన్ మెకానిజం టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా. ఆల్ మై లైఫ్ ఈజ్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద పబ్లిక్ డొమైన్. బట్ దేర్ ఇస్ నో వన్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్. దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్. అలాంటి వాళ్ళని దేశానికి ఇచ్చినటువంటి ఉపకారం ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ సమ్ థింగ్స్ డన్, గివ్ ట్రెమెండస్ ఇంటలెక్చువల్ కెపాసిటీ టు అనలైజ్ ఇష్యూస్ ఇన్ సిస్టమాటిక్ వే అండ్ ఫైండ్ ఆన్సర్స్. సమస్యను మళ్ళీ జట్లం చేయకుండా హౌ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ అన్నది చాలా ట్రమండస్ లిటరేచర్ క్రియేట్ చేసాం. ఎ బాడీ ఆఫ్ లిటరేచర్, ఎనాలిసిస్, ఎవిడెన్స్, లాజిక్, సో దట్ వి యాక్చువల్లీ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్. ఆ లైట్ ఎక్కడుందో అక్కడికి ఆ లైట్ని ప్రాబ్లమ్తో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, ఆ పరిష్కారం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో థింగ్స్ డోంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దిస్. మనకి ఎంత ఆతృత ఉన్నా కూడా దట్స్ వై డీప్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు అన్రావెల్ దిస్ మెస్. ఆల్ ఓవర్ ది వరల్డ్ గవర్నెన్స్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ అఫేర్. టేక్ ది యునైటెడ్ స్టేట్స్, supposedly such a civilized country with 400 years of experience of democracy, and if you take European experience, something like 800 years. Anantha Europe nunchi vachinallu kada motta motta
800 years experience. Magna Carta is 800 years old. 1215 lo vachindi, 802 years old. America alone 400 years experience undi. See the mess they are creating for themselves. So governance is an extraordinarily complicated affair. There are many, many interests that have to be reconciled. It's not a simple, instant noodles kind of a thing. It's a very complicated, there's a lot of philosophy involved. There's a larger understanding of human nature involved. Danlo, human experience has given us many ideas as to what is the best thing to do under the circumstances. What are the approaches that will work, what will not work? How to adapt them to our conditions? How to innovate to suit our requirements? That requires enormous amount of understanding on the part of citizens. All this is a part of that effort. Do not despair. Mana enni chandalanga untunna anukunna kuda meeru cheppinevanni vastavale, but believe me, it is still much better than what it was 30 or 40 or 20 years ago. Meeru cheppina prati sector lo kuda improvement ostundi. Kavalsanta raavatalla, korukunnanta raavatalla, anukunnanta veeganga raavatalla, kaani improvement ostundi. Dani veegaram cheyatam etla? మరింత పెద్ద మార్పు తేవట్లని ఆలోచించాలి. కానీ దేశమంతా నాశనం అయిపోయింది, ఏమీ జరగట్లేదని కన్నీటి కరచాల్సిన అవసరం లేదు. బీ ఆప్టిమిస్టిక్ అండ్ అండర్స్టాండ్ హౌ టు మేక్ మెనీ మోర్ థింగ్స్ హ్యాపన్ మచ్ ఫాస్టర్. అండ్ రిమెంబర్, ఇందాక చెప్పాను, చేంజింగ్ ఏ నేషన్, చేంజింగ్ ద గవర్నెన్స్ ఈజ్ అబౌట్ ద హార్డెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇవన్నీ మన యాటిట్యూడ్స్తో ముడిపడున్నాయి. లక్షల మంది భావాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ తపనలు, వాళ్ళ ఆలోచనలు. దానిలో పిచ్చి ఉంటుంది, మంచి ఉంటుంది. అంతా మంచి కాదు. సమాజంలో అందరూ మంచి ఆలోచించి చాలామంది పిచ్చి ఆలోచిస్తారు. మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్ ఎంతమంది పిచ్చి వాళ్ళు లేరు? సర్టిఫైబుల్ మ్యాడ్నెస్ కాకపోయినా కూడా ఎంత పిచ్చి ఆలోచన చేసేవాళ్ళు లేరు మీకు తెలీదా? ఎన్ని సందర్భాల్లో మన వ్యక్తులుగా, కొన్ని సందర్భాల్లో పిచ్చిగా ఆలోచించట్లేదు? తర్వాత అరే ఎంత పిచ్చిగా ఆలోచించారు మీకు అనిపించట్లా? బట్ ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ రైట్స్ అండ్ ద కలెక్టివ్ వ్యూ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ మస్ట్ ప్రివైల్. మన అటిట్యూడ్స్ మార్చడం అంత ఆషామాషి కాదు. అది టెక్నాలజీ వచ్చినంత వేగంగా మనుషుల అభిప్రాయాలు మారవు. మన కళ్ళెదురుగా కనిపించినా కూడా తేలిగ్గా మారాం, కానీ కాలక్రమేణా మారతాం. కొన్ని సందర్భాల్లో తరాలు పడుతుంది, టెక్నాలజీ క్షణాల్లో వస్తుంది. అరే టెక్నాలజీ వచ్చేసింది, మనుషుల అభిప్రాయాలు మారలేదంటే మారవు. మీరు ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా కులానికి మతానికి దాసం అవుతున్నారా లేదా? మనకు మనసుల్లో ప్రజలు పెంచుకుంటున్నావా లేదా? అరవాడో, తెలుగువాడో, హిందీవాడో, నాన్ హిందీవాడో, ఉత్తరాదివాడో, దక్షిణాదివాడో పెంచుకుంటున్నావా లేదా? ఏ కారణం లేకుండా తెలంగాణ వాడో, ఆంధ్రవాడో అని చెప్పని అనుకుంటున్నావు లేదా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన మనసులో ఉన్నటువంటి ఈ సాంప్రదాయ ధోరణులు కానీ, ఈ ట్రైబల్ ధోరణులు కానీ ఒక్క క్షణాన పోవు, కానీ కాలక్రమేణా ఖచ్చితంగా పోతాయి. దేర్ మస్ట్ బి కన్సర్టెడ్ అండ్ కాన్స్టెంట్ ఎఫర్ట్ టు చేంజ్ దట్. దానికి లా ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, కాన్స్టిట్యూషన్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్, పాలిటిక్స్ ఇస్ అ వెరీ వైటల్ ఇన్స్ట్రుమెంట్. బట్ అలాంగ్ విత్ ఆల్ దీస్, అవర్ అండర్స్టాండింగ్ యాజ్ సిటిజన్స్, అవర్ ఎన్లైటెన్డ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అవర్ కెపాసిటీ ఫర్ కలెక్టివ్ యాక్షన్, అవర్ ఎబిలిటీ టు సివిలైజ్ అవర్ సెల్స్, transcend this petty tribal nature, this primordial loyalties, all that is equally important. That's what true education is about. Never despair. Despite everything that is going wrong, we are much better today than we were 10 years ago. And you live in the best of all possible worlds. You have fantastic technology none of us imagined when we were young. And you have resources of scale none of us imagined when we were young. That's saripothani kada. But still, your lives, the world in which you live, they're far better than the world in which our ancestors lived. Our technology, our resources are far better. You have now the opportunity to solve all the problems. So act with optimism, with wisdom, collectively. Use your knowledge and education as tools, not only in your profession and in your wealth creation and in your skill promotion, but also in understanding the world as citizens and as human beings. You will find answers staring you in the face. చాలామంది సమస్యలు కనిపిస్తాయి, నాకంటే ఇప్పుడు సొల్యూషన్స్ కనిపిస్తాయి. మీరు ఎంత పెద్ద క్లౌడ్ అయినా డార్క్ క్లౌడ్ తీసుకోండి, ఐ ఆల్వేస్ సీ సిల్వర్ లైనింగ్. బికాజ్ ఐ సీ సొల్యూషన్స్. మై మైండ్ ఆల్వేస్ రేసెస్ టువర్డ్స్ దట్. ఇది చేయొచ్చు, అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. దిస్ ఇస్ ద వే టు ఇంప్రూవ్, బికాస్ ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాసిబిలిటీస్. డోంట్ డిస్పేర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్. డిఫికల్టీస్ లేకపోతే మీరు నేను ఎందుకయ్యా? ఇంజనీరింగ్ ఎందుకు డిఫికల్టీస్ లేకపోతే? డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి వీ రిక్వైర్ ఇంటెలిజెంట్ పీపుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. So the challenge is, how do you solve the problems? Let us solve them. And this is a part of that exercise. Take it with fun, enjoy it, but also take it with seriousness. That you enjoy it doesn't mean that it's a non-serious affair. It's a serious affair because it affects our lives. You make a difference to the world, and I'm sure you will have
created a wonderful society, much better than what you see today, and you will tell your children, your successors, that all the problems you inherited have been resolved. And next generation must now create its own problems and solve them, because every generation creates its own problems. I wish you all the very best. Such an enlightening session. Being youth, we believe that we have energies to take the initiatives to bring the change. The inspiring story of you, sir, made sure to motivate us to take action skillfully and thoughtfully. Now, may I request Dr. Sethi Naidu, sir, Dean of Students Progression, Padma Sai ma'am, and Krishna Sri ma'am, to felicitate sir with gifts of honor. Enormous service being done to the country, to the states, to the people across. He visited our institution, probably this is the third time that I recollect back. We have invited him for many fora on these occasions, addressing the students in different occasions. So thank you very much, sir, for being here with our students, and participants from different institutions have come to listen to you. And have a great time here in this institution. Thank you very much, sir. Thank you so much, sir. Dr. Jayaprakash Narayana, sir, for spending his precious time with us on sharing his knowledge, which has surely motivated us and filled with energies to bring a change through our actions. I would like to thank Dr. Padma Sai ma'am, Dean of Student Progression, and Krishna Sri ma'am, faculty coordinator of VNRSF, for their support and encouragement. I thank all the faculty members for their attention and support. A special thanks to Team FDR and Youth Parliament, especially Mr. Ravi Raghuvendar, for his support, and without whom this event would not have been possible. And of course, all the audience, volunteers and organizers, for their patience and attention. Thank you. VNR VJ College lo unnam Dr. Jayaprakash Narayana garto youth parliament gurinchi varini vishayalu adigi telusukunam sir cheppandi ee roju VNR Vignan Jyoti College lo ela jarigindi youth parliament manaki rendu telugu rashtrallo kuda garvinchataka kalasallo okati VNR Vignan Jyoti College manchi pramanalu naitik veluvalu pavarasattvam gurinchi avagahana ipinche prayatnanni ikkada adhyapakulu gaani మేనేజ్మెంట్ కానీ చేస్తున్నారు. ముందుగా వారిని మనసారా అభినందిస్తున్నాను. అలాగే కాలేజీల విద్యార్థులు చాలా చక్కటి రీతిన సారథి అన్న పేరుతో ఈ సమాజం పట్ల అవగాహన పెంచడం, చేతనైనంత సమాజంలో మంచి తరగడం కోసం చెప్పిన సేవ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మరింత పెంచేందుకు వీలుగా యూత్ పార్లమెంట్ ఇవాళ ఇక్కడ ఈ సమావేశం పెట్టడం చాలా ఆనందాన్నిస్తున్నది. మన సమస్యల పరిష్కారాలు ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్లో లేవు, మహానాయకుల దగ్గర ఉన్నతాధికారుల దగ్గర లేవు. మన సమస్యల పరిష్కారాలు మన పౌరుల దగ్గర ఉన్నాయి. ఆ దృష్ట్యానే లోక్సత్తా ఉద్యమం కానీ, లేకపోతే ఈ దేశంలో చాలామంది ఆలోచించే వాళ్ళు కానీ, ఓ పక్కన పాలనా సమాచార హక్కు, మరో పక్కన ఈ సర్వీస్ గ్యారెంటీల చట్టం, అలాగే అధికార వికేంద్రీకరణ, వివిధ రూపాల్లో పౌరుడికి పరిపాలనలో మన మంచి స్థానాన్ని ఇవ్వటం ఎట్లాగా, తప్పులు జరగకుండా అడ్డుకోవటం ఎట్లాగా, మంచి ఎక్కువ జరిగేట్టుగా దానికి ఏర్పాట్లు చేయటం ఎట్లాగా, మన పాలనని రాజకీయాన్ని మార్చటం ఎట్లాగా, దానికోసం చెప్పని ఈ దేశంలో చాలా కాలంగా ఈ పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటంలో మనందరం పాల్పంచుకోవాలి. ముఖ్యంగా మన ఊళ్ళో, మన వీధిలో, మన వాడలో పౌరులంగా, యువతగా మనం విషయం తెలుసుకుని గట్టిగా పట్టించుకుని నిలదీస్తే చాలా పనులు జరుగుతాయి. అలా కాకుండా కేవలం ఆవేశంతో ఎంత పోరాడినా కూడా కొండందవి నిలబెట్టినట్టు అవుతుంది. అంచేత ఈవేళ ఈ అవగాహన అద్భుతంగా యువతలో పెరుగుతుంది. వారు పాల్గొన్న తీరు కానీ, అడిగిన ప్రశ్నలు కానీ చాలా లోతు కనిపిస్తున్నది. అలాగే కొందరు విద్యార్థులు చాలామంది 50-60 ఏళ్ల వాళ్ళకు కూడా లేనంత పరిజ్ఞానం, అనుభవం, మనకి గవర్నమెంట్ ఆఫీసులు ఏం జరుగుతుంది, పరిపాలన ఏం జరుగుతుంది అని చెప్పి లోతైన అనుభవాన్ని సంపాదించుకుని తపన పడుతున్నారు. ఈ తపనే ఈ దేశ భవిష్యత్తుకి శ్రీరామ రక్ష. ఖచ్చితంగా ఈ యువత ఈ దేశంలో పరిపాలన రాజకీయాన్ని మార్చడంలో
సమేతలు అవుతారు, ఆయుధాలు అవుతారు, ఈ దేశాన్ని మారుస్తారనే విశ్వాసం నాకున్నది. అయితే వారి జీవితాన్ని వారు చూసుకుంటూ, వారి వృత్తి నైపుణ్యాన్ని వాళ్ళు పొందుతూ, వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆనందాన్ని పొందుతూ, మన ఉమ్మడి అవసరాలు తీర్చాలని చెప్పంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలి, లేకపోతే మన జీవితాలు నిస్సారమైపోతాయనే విషయాన్ని గుర్తించాలి. అది గుర్తిస్తున్నారు, అందుకు వారందరిని అభినందిస్తూ యూత్ పార్లమెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి డాక్టర్ జయప్రకాష్ నారాయణతో యూత్ పార్లమెంట్. మరొక యూత్ పార్లమెంట్తో మళ్ళీ కలుస్తాం. సైనింగ్ ఆఫ్, యువ శివరామకృష్ణ.